జిల్లాలో దారుణం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారిని కోతి ఈడ్చుకెళ్లి కింద పడేసింది. తలకు తీవ్ర గాయం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచెర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర సుమతి దంపతులు మేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. రెండు నెలల క్రితమే రెండో కుమార్తె కూడా జన్మించింది. బైక్లు వేసుకొని వచ్చేసి పాప కూడా ఆడించుకుంది. నేను అన్నం ఎత్తుకొని పోయిన మా కూతురు ఉన్నది మందు వేసింది నీళ్ళు పోసుకోవాలని మందు వేసి మంచులో బడబెట్టింది. పోయి మంట వేసి నీళ్ళ కోసం దొడ్లేకపోయింది దొడ్లేకపోయింది నీళ్ళు ఎత్తుకొని బయటకు వచ్చేలాగా నువ్వు పాపది గడబడి ఉందంట. ఏంది మంచంలో పాప ఎడబడి ఉండదని సంగ పెట్టుకొని చూసారు కోతిప్పన్న ఆడే కూకోనున్నట్టు కోతిప్పన్న అమ్మాయికి ఏమి దోయక ఫోన్ చేసింది. తాట దోలుకుంటూ ఆయనకి ఏమి రింగు కాలేదు. ఈ చిన్న చెల్లయ్యి మా అబ్బాయినే బండి వేసి పంపించింది ఆడికొచ్చింది. పెదయ చిన్న పాప పిలిచిన పలకలేదు కొనకలేదు అని ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. పసిబిడ్డను ఓ కోతి బలి తీసుకుంది. ఆరు బయట నిద్రిస్తున్న చిన్నారిని కోతి ఈడ్చుకెళ్లి కింద పడేసింది. తలకు తీవ్ర గాయం కావడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. పెదచెర్లోపల్లి మండలం మురుగుమ్మిలో ఈ ఘటన జరిగింది. రవీంద్ర సుమతి దంపతులు బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు. రెండు నెలల క్రితమే రెండో కుమార్తె జన్మించింది. ఎప్పటిలాగే రెండు నెలల చిన్నారిని ఇంటి బయటే మంచంపై పడుకోబెట్టి ఇంటి పనులు చేసుకుంటుంది ఆ తల్లి. ఆ సమయంలో ఓ కోతి నిద్రిస్తున్న ఓ చిన్నారిని ఈడ్చుకు వెళ్లి ఒక్కసారిగా కింద పడేసింది. పసికందుపై వ్యవసాయ సామాగ్రి పడడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందింది. రక్తపు మడుగులో ఉన్న కన్నబిడ్డను చూసి ఆ తల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.